హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే త్వరలోనే వైఎస్ఆర్ బీమా సర్వే అనేది చేయాల్సి వస్తుంది అయితే ఈ వైఎస్ఆర్ బీమా సర్వే అనేది ఏ విధంగా చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రజల వద్దకి ఏ విధంగా మనమైతే ఈ యొక్క అవగాహన కల్పించాలి దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అలాగే యాప్ లింక్ కూడా మనకైతే రావడం జరిగింది సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నా రిక్వెస్ట్ ఇదేనండి డెఫినెట్గా వీడియో లైక్ చేయండి అయితే మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఈ మొబైల్ యాప్ వారు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు యాప్ లింక్ ఇస్తా అలాగే ఇప్పుడు చెప్తున్నటువంటి యోజన మాన్యువల్ లింక్ కూడా మీకు ఇస్తాను వీడి కింద సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో చూసిన తర్వాత సో మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని అయితే కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇది ఎందుకు పరిమిస్తుంది అంటే దురదృష్ట శాతం అనారోగ్యంతో లేదా ప్రమాదవ శాతతో అకాల మరణం పొందిన వారికి ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకి అయితే గురవుతుంది అయితే ఆ కుటుంబంపై జీవించే జీవించేవారు ఉంటారు కదా వాళ్ళకనేది ఈ యొక్క వైఎస్ఆర్ బీమా సర్వే అనేది మనకు పథకం అనేది ఉపయోగపడుతుంది సో అకాల మరణం అలాగే సర్వసాధారణంగా ఎవరైనా చనిపోతుంటారు కదా వాళ్ళకి అయితే దానికి సంబంధించి ఈ బీమాకి సంబంధించి డాక్యుమెంట్స్లు అలాగే ఏ విధంగా ఉంటుందో సర్వే అనేది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ భీమా సర్వే యొక్క విశిష్టత ఎందుకు చూద్దాం ఇప్పటివరకు మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుపేద పేద ప్రజలకు సామాజిక భద్రత ధ్యేయంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది రైస్ కార్ట్ కుటుంబంలో ప్రైమరీ అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి పైన ఈ భీమా అనేది వర్తింపజేయడం జరుగుతుందనమాట ముఖ్యంగా ఈ భీమా యొక్క లక్షణాలు అలాగే ప్రయోజనాలు అయితే ఇప్పుడు చూద్దాం ఇందులో వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటంటే సభ్యుల వయస్సు అనేది పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళు సహజ మరణం పొందినట్లయితే మనకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రమాదం వలన అలాగే పూర్తి అంగవైకల్యంతో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది అలాగే యాభై ఒక్క సంవత్సరం నుండి డెబ్భై సంవత్సరాల లోపు చనిపోయిన వారైతే సహజంగా మరణిస్తే ఒక్క రూపాయి కూడా ఎవరు సహజంగా మన్నిస్తే ఎందుకంటే యాభై ఒకటి నుంచి డెబ్బై సంవత్సరాల వరకు చనిపోతే ఎవరు అనమాట ఇంకా యాభై ఒకటి నుంచి డెబ్బై సంచులోపు చనిపోయిన వారు ప్రమాదవశాత్తు అంగవైకల్యం వారైతే మాత్రం ఖచ్చితంగా మూడు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం వారైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే పద్దెనిమిది నుండి యాభై సహజమాన్యం అయితే రెండు లక్షలు అంగవైకల్యం ప్రమాదం అయితే ఐదు లక్షలు యాభై ఒకటి నుండి డెబ్బై లోపల సహజ మనం అయితే జీరో రూపీస్ ఇస్తారు అలాగే ప్రమాదం లేదా అంగవైకల్యం అయితే మూడు లక్షలు ఇస్తారు ఇదైతే గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ బీమా పథకంలోని నమోదుకు అర్హతలు ఏంటంటే ఇప్పుడు చూద్దాం సో ఈ వైఎస్ఆర్ బీమా అర్హత చేసుకోవాల్సిన వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉండాలి వయసు అనేది పద్దెనిమిది నుండి డెబ్భై సంవత్సరాల మధ్యలో ఉండేవారు ఉండాలి అలాగే ఇది అప్లై చేసుకునే వారికి మాగాని భూమి రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఉండాలి లేదా మెట్టు భూమి ఐదు ఎకరాల కన్నా తక్కువ అయితే ఉండాలి అలాగే ఈ బీమాకు అర్హత లేనివారు అంటే ఎవరెవరు అనర్హులు చూద్దాం ఈ బీమా వైఎస్ఆర్ బీమా పథకానికి ముఖ్యంగా ఆదాయ పన్ను ప్రభుత్వ ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హత కాదు అలాగే పిఈ అలాగే ఈపిఎఫ్ చెల్లించేవారు అనర్హులు గృహిణులు అనర్హులు నిరుద్యోగులు అనర్హులు విద్యార్థులు అనర్హులు ఇంకా బెగ్గర్స్ అంటే బిక్సాటం చేసేవారు ఉంటారు కదా వాళ్ళు కూడా అనర్హులే మతిస్థిమితం లేని వాడుకో లేని కూడా అనర్హులే సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకున్న సుఖం లేదని చెప్పుకోవాలి ఈ వీళ్ళ వారైతే అనర్హులుగా చెప్తున్నారు అలాగే మనకు చూసినట్లయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వర్క్ చేయవలసిన కార్యక్రమాలు ఏంటో చూద్దాం దీంట్లో వైఎస్ఆర్ భీమానందు శిక్షణ పొందాలి డబ్ల్యూఏ పరిధిలోనే వాలంటీర్కు శిక్షణ ఇవ్వాలి ఎన్రోల్మెంట్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూసుకోవాలి బ్యాంకర్స్తో మాట్లాడే కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా జన్ధన్ ఖాతా అకౌంట్ అనేది తెరిపించాలి అలాగే అనంతరం బీమా క్లెయిమ్స్ రిజిస్టర్ కోసం డేటా ఎంటర్ చేసి జిల్లా సమైక్య కాల్ సెంటర్కు బదిలీ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెల్ఫేర్ అసిస్టెంట్కి చేయవలసిన పనులు అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఏం చేయాలో ఇప్పుడు మనకైతే పూర్తిగా మాట్లాడుకుందాం గ్రామం మరియు వార్డు వాలంటీర్లు చేయవలసిన పనులు ముఖ్యంగా ఫస్ట్ చూసినట్లయితే ఈ బీమా కార్యక్రమంపై శిక్షణ తీసుకోవాలి రెండోది వాలంటీర్ తమ స్మార్ట్ ఫోన్లో వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను సో ప్రతి ఒక్కరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అలాగే మూడో పాయింట్ చూసినట్లయితే వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్తో పాటు రైస్ కార్డు హోల్డర్ ఇంటి వద్దకు వెళ్ళి వారి యొక్క రైస్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా బ్యాంక్ ఖాతాలను వెరిఫై చేయాలి ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దీనికి మనకు అర్హత పొందుతారు అలాగే నాలుగవ పాయింట్ చూసినట్లయితే వాలంటీర్లు చేయవలసింది ఏంటంటే కుటుంబ సభ్యులతో మాట్లాడే కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేయాలి ఇంకా ఈ బీమా సౌకర్యం సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిగాను కార్యక్రమాలు అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తిని గుర్తించడం ఎలా ఇప్పుడైతే చూద్దాం అంటే మనం అనుకోవచ్చు కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఎవరు ఉంటారు సరిసాధారణంగా భర్తే అని అందరూ అనుకుంటారు అలా అయితే మీరు పొరపాటు పడినట్టే ఒక కుటుంబంలో కొన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి సో మెయిన్గా ఇందులో వారు ఏం చెప్తున్నారంటే కుటుంబంలో అయితే ఎక్కువ ఆదాయం వస్తుందో ఎవరిపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారో అంటే ఉదాహరణగా చూసినట్లయితే ఒక కుటుంబంలో భర్త భార్య పిల్లలు ఉంటారు కదా సో సరి సాధన చూసినట్లయితే భర్త చనిపోయినట్లయితే భార్యపైనే పిల్లలు ఆధారపడి ఉంటారు అలాగే భార్య చనిపోయినట్లయితే భర్త పైన పిల్లలు ఆధారపడి ఉంటారు ఇందులో మెయిన్గా అయితే కుటుంబం మొత్తం ఆధారపడి జీవిస్తుందో వాళ్ళే నామినగా తీసుకోవాలని అంటున్నారు ఈ నామిన అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకోమంటున్నారు అయితే ఇందులో మీకు అర్థమయ్యే విధంగా ఇంకొకసారి మీకు చూస్తాను ఈ విధంగా చూసినట్లయితే సదర కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఇష్టమైన కుటుంబ సభ్యులు నామినగా ఎన్నుకోవాలి అలాగే కుటుంబాన్ని పోషించే వ్యక్తి వివరాలు వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయాలి అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తికి ఖచ్చితంగా జన్ అకౌంట్ అనేది వాలంటీర్లు అయితే క్రియేట్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధమైనటువంటి నామినాగా ఉన్న వ్యక్తిని వారిని నియమించుకోవాలి ఇందులో మనకు ఐఎఫ్ఎస్సి కోడ్కు సంబంధించి ఈ క్రింది వివరాలు నమోదు చేసుకోవాలన్నమాట ఇందులో చూసినట్లయితే భార్య అయితే లేదు భర్త లేదా పిల్లలు వీరిపై ఆధారపడినవారు అలాగే ఒకవేళ నామిని మైనర్ అయితే సంరక్షణని నియమించాల్సిన తరపునటువంటి వారు వచ్చిన లబ్ధిని సంరక్షణలో ఉంచుతారు నామిని యొక్క ఎస్బీఐ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఖాతా మరియు ఐఎఫ్ఎస్సి యొక్క వివరాలనేది నమోదు చేయాలి కుటుంబ పోషణ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు నామిని యొక్క వివరాలు డేటా ఎంటర్ చేసిన తర్వాత ఈ బయోమెట్రిక్ అథెంటిక్స్ని ఇరువురికి మొత్తం అందరికీ చేయాల్సి ఉంటుంది అలాగే అలాగే తొమ్మిదో చూసినట్లయితే వైఎస్ఆర్ మొబైల్ కేసుల అప్లికేషన్లో మనం వివరాలు అనేవి తప్పనిసరిగా సేవ్ చేయలే వాలంటీర్లు సేవ్ చేసిన అనంతరం ఆ డేటాను బీమా వెబ్సైట్కి అయితే చేరుతుంది ఆ వెబ్సైట్ పేరే డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీమా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనమాట ఇది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకా మనకి మెయిన్గా చూసినట్లయితే ఇది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం సో వైఎస్ఆర్ బీమా క్లెయిమ్ ప్రక్రియ అనేది పాలసీదారు మరణించిన తర్వాత చేయవలసిన పనులు ఈ విధంగా ఉంటాయన్నమాట సో మరణించిన తరువాత కుటుంబ సభ్యులు కానీ వాలంటీర్ కానీ పాలసీదారు యొక్క వివరాలు డబ్ల్యూఏ వైఎస్ఆర్ బీమా ఫ్యాకల్టీ సెంటర్కి అయితే ఖచ్చితంగా ఈ నమోదు కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అయితే మనకి తెలియపరచాల్సి ఉంటుంది అలాగే మరణానంతరం ప్రక్రియలు అనేవి రెండు ఉంటాయి ఆ ప్రక్రియలు ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మరణాంతం చేయాల్సింది ఏంటంటే విలేజ్ సెక్రటరేట్స్ అలాగే వైఎస్ఆర్ బీమా ఫ్యాకల్టీ సెంటర్స్ అంటే జిల్లా సమయ కాల్ సెంటర్ అయితే సంపాదించాల్సి ఉంటుందన్నమాట సో ఇందులో చూసినట్లయితే మనకు మనకు మెయిన్గా విలేజ్ సెక్రటరీ చేసిన తర్వాత పని ఏముంటుందంటే వ్యక్తి మరణించిన వివరాలు గ్రామ వార్డు వాలంటీర్ కుటుంబ సభ్యులు ఇతరులైనా సరే గ్రామ వార్డు సెక్రటరీలో ఉన్న అంటే డబ్ల్యూఏ ఫోన్ ద్వారా తెలియపరచాలి డబ్ల్యూఏ డేటా ఎంటర్ చేసి వైఎస్ఆర్ బీమా ఫ్యాకల్టీ సెంటర్కు ఈ క్లైమ్ రిజిస్టర్ అనేది పంపిస్తారు పంపిస్తారనమాట సో ఈ విధంగా ఉంటుంది వీళ్ళ వివరాలు అనేవి అయితే మనకు మెయిన్గా కావాల్సిన పత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి ఈ యొక్క సహజ మరణం పొందినట్లయితే వాళ్ళకి కావాల్సిన పత్రాలు ఏంటంటే క్లెయిమ్ ఫారం ఉండాలి ఎన్రోల్మెంట్ పత్రం బ్యాంక్ నుండి పొందవలను అలాగే మూడో చూసినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ అయినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ పొంది ఉండాలి బీమా మిత్ర నివేదిక రిపోర్ట్ ఉండాలి చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి నామినీ ఆధార్ ఉండాలి డెత్ సర్టిఫికేట్ ఉండాలి నామినీ సేవింగ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ అంతేనండి జనదన్ అకౌంట్కి పనికిరాదు అంటున్నారు సేవింగ్ అకౌంటే నామినీ ఉండాలంటున్నారు అలాగే మరియు నామినీ డిశ్చార్జి రసీదు ఉండాలన్నమాట అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళ యొక్క డిశ్చార్జి తేదీలు ఉంటాయి రసీదులు ఆ రసీదులు ఉండాలంటున్నారు ఈ విధమైనటువంటి పత్రాలు అయితే ఉండాలి ఇంకా ప్రమాదం మరణం క్లెయిమ్ కొరకు అవసరమైనటువంటి పత్రాలు అయితే చూద్దాం అంటే ఈ ద్వారిప్పినవి సహజ మరణం అనమాట ఇదైతే ప్రమాదం జరుగుతూ ఉంటాయి కదా ఫస్ట్ చూడండి సహజ మరణం తెలియజేసిన పత్రాలు అదనంగా అలాగే ఎఫ్ఐఆర్ ఉండాలి శవ పంచనామా ఉండాలి శవ పరీక్ష నివేదిక మార్టం అయితే ఉండాలి పోలీస్ ఫైనల్ రిపోర్ట్ అంటే అనుమానాస్పద ప్రమాదాల్లో ఉంటారు కదా ఈ పోలీస్ పోలీస్ ఫైనల్ రిపోర్ట్ అయితే ఉండాలి పోలీస్ శాఖ వారు వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు ఈ పత్రాలన్నీ ఆన్లైన్లో పంపిస్తారు ఈ విధంగా ప్రమాదశాఖ చనిపోతే ఖచ్చితంగా ఇవైతే ఉండాలని ప్రా చెప్పడం జరుగుతుందనమాట ఇంకా ప్రమాదం కలిగినటువంటి అంగవైకల్యం వారే ఉన్నట్లయితే వాళ్ళు క్లైమ్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అంగవైఖలిని వారు ఎవరైనా చనిపోయినట్లయితే క్లెయిమ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమ్ దరఖాస్తు పత్రం అంటే భీమా ప మిత్ర దగ్గర లభిస్తుంది సో పాలసీదారి యొక్క ఆధార్ కార్డ్ ఉండాలి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లెటర్ ఉండాలి హాస్పిటల్ డిశ్చార్జి సమ్మరీ ఉండాలి హాస్పిటల్ సర్టిఫికేట్ ఉండాలి సదర సర్టిఫికేట్ ఉండాలి సిఎన్ఎస్ క్వశ్చన్ ఇయర్ అంటే భీమా మిత్ర కాల్ సెంటర్ వారిస్తారనమాట అది ఉండాలి ఇంకా పాలసీదారిని ఫోటో అంటే అవయవాలు తొలగించడం జరిగిన తర్వాత ఈ యొక్క పాలసీదారి ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఉండాలి పాలసీదారిని సంతకంతో డిశ్చార్జ్ ఫారం ఉండాలి పాలసీదారిని బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ ఒకటి ఉండాలి ఈ విధంగా ఎవరైనా అంగవైక్యాలను చనిపోయినట్లయితే ఈ యొక్క పత్రాలు అయితే ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ సహజమను ప్రమాదశాత్తు అంగవైక్యాలను చనిపోయిన వారికి ఏ పత్రం ఉండాలో ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట అయితే అన్నీ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఈ క్లైమ్కి సంబంధించినటువంటి పత్రాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా సరిచూసుకోవాలి ఇంకా రెండో చూసినట్లయితే డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి వాటిని లాగిన్ ద్వారా వైఎస్ఆర్ భీమా వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలి థర్డ్ పాయింట్ చూసినట్లయితే అప్లోడ్ ద్వారా క్లెయిమ్స్ అయింది కాల్ సెంటర్లోని కంప్యూటర్ ఆపరేటర్ సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఉంటే క్లెయిమ్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారు ఇంకా ఏపీఎం కాల్ సెంటర్ అకౌంటెంట్ అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉందా అని చెక్ చేసి వెబ్సైట్ నందు అప్లోడ్ చేస్తారు ఈ అప్లోడ్ అయినటువంటి డాక్యుమెంట్స్ను వెబ్బెట్ వెబ్సైట్ సర్వీస్ ద్వారా ప్రొవైడ్ ద్వారా వాటిని తీసేసి సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే పంపించడం జరుగుతుంది ఈ విధంగా అన్ని కరెక్ట్గా ఉండాలి ఎవరైనా సరే నాట్ ఎలిజిబుల్ అయితే పర్మనెంట్గా రిజెక్ట్ చేస్తారన్నమాట వాళ్ళు చేసినట్టు సర్వేలో నాట్ ఎలిజిబుల్ వచ్చినట్లయితే వాళ్ళకైతే ఈ బీమా సర్వే అనేది వర్తించదంటున్నారు సో ఫైనల్లీ అవన్నీ సర్వీసులు అయిపోయిన తర్వాత క్లైమ్ మంజూరు అయిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటంటే అంటే సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఈ క్లైమ్ మంజూరు అనంతరం గౌరవ ముఖ్యమంత్రులు సందేశం నుండి గౌరవ శాసన సభ్యుల ద్వారా నామినీకి అందజేయవలసి ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ చూసినట్లయితే వాళ్ళైతే వైసార్ భీమా లబ్ధిదారులు విజయ్ కాదు అంటే కేసు స్టడీను తయారు చేయవలసి ఉంటుంది ఈ విధంగా సరివై అయిపోయిన తర్వాత సహజ మరణం పొందినట్లయితే రెండు లక్షలు ఇస్తారు అలాగే మనకు ఎవరైనా ప్రమాద స్వచ్ఛనట్లయితే ఐదు లక్షలు అనేది ఈ విధంగా వైఎస్ఆర్ బీమా కింద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వైఎస్ఆర్ బీమా సర్వేకి సంబంధించి ఫుల్లీ డీటెయిల్స్ అయితే వివరించడం జరిగింది ఇంకా ఎవరికైనా ఈ యూజర్ మాన్యువల్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకుని యాప్ కూడా ఇవ్వడం జరిగింది గ్రామం మరి వార్డు అయితే ఎవరైనా కూడా ఇన్స్టాల్ చేసుకుని ఈ యొక్క సర్వే అనేది ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీకైతే వివరించడం జరుగుతుంది సో తప్పకుండా వాలంటీర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి జై హింద్